Hi students, welcome to An Academy. నా పేరు సందీప్. ఈ వీడియోలో వచ్చేసి మనం కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఓకే, ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఇది నా అన్ అకాడమీ ప్రొఫైల్ అండి, anacademy.com/user/sandeep. సో అన్ అకాడమీ అనేది ఇండియాస్ లార్జెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోర్టల్ అండి, లెర్నింగ్ పోర్టల్. సో ఇందులో వీడియోస్ చేయడం స్టార్ట్ జరిగింది నేను ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి. ఓకే, సో ఇందులో టోటల్గా 4900 ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పటివరకు మీరు నన్ను ఫాలో అవ్వకపోతే ఈ లింక్ మీద ఈ బటన్ మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. ఓకే, సో నేను చేసిన కోర్సెస్ 150, నేను చేసిన వీడియోస్ 150+ వీడియోస్ ఉన్నాయి. 17 కోర్సెస్ చేయడం జరిగిందండి. ఓకే, యూఆర్ఎల్ మీద క్లిక్ చేస్తే మీరు నా వీడియోస్ అన్నీ ఫ్రీగా వాచ్ చేయొచ్చు. ఓకే, సో ఈ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాము. దేశంలో సంపన్నుల సంఖ్య శాతం ఎంత పెరిగిందని కోటక్ వెల్త్ మేనేజ్మెంట్ నివేదిక పేర్కొంది. సో దేశంలో సంపన్నుల సంఖ్య శాతం ఎంత సంపన్నుల సంఖ్య ఎంత శాతం పెరిగిందని కోటక్ వెల్త్ మేనేజ్మెంట్ నివేదిక పేర్కొంది. 12% అండి. సో దేశంలో సంపన్నుల సంఖ్య 12% పెరిగిందని, అందరి సంపద మాత్రం 5% పెరిగిందని ప్రపంచ దేశ పరిస్థితులపై సో కోటక్ వెల్త్ మేనేజ్మెంట్ నివేదిక పేర్కొందండి. సో దేశీయంగా 25 కోట్లు అంతకు మించి నికర విలువ కలిగిన సంపన్నుల సంఖ్య 2017లో 160,000 మంది ఉండేవారండి. సో 2016తో పోలిస్తే వీరి సంఖ్య 12% పెరిగింది. నెక్స్ట్, ప్రాంతీయ భాషా పత్రికల్లో ఈనాడుకు దేశంలో 8వ స్థానం లభించింది. సో ప్రాంతీయ భాషా పత్రికల్లో ఈనాడుకు దేశంలో 4th ప్లేస్ వచ్చిందండి. 4th ప్లేస్. సో ఈ యొక్క నివేదికను ఎవరిచ్చారో చూద్దాం ఇప్పుడు. సో ఇండియన్ రీడర్షిప్ సర్వే 2017లో ప్రాంతీయ భాషా పత్రికల్లో ఈనాడు దేశంలో 4th ప్లేస్లో నిలిచిందండి. సో ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ మీడియా రీసెర్చ్ యూజర్ కౌన్సిల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన రీడర్షిప్ స్టడీస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ యొక్క అధ్యయనాన్ని నిర్వహించింది. సో ఈనాడు పత్రికను రోజు 1,58,00,000 మంది పాఠకులు చదువుతారని ఈ యొక్క సర్వే పేర్కొంది. సో అన్నిటికంటే 1st ప్లేస్లో ఉంది దైనిక్ జాగరణ్ పత్రిక అండి, 7 కోట్ల మంది పాఠకులు ఉన్నారు. 2వ స్థానంలో హిందుస్థాన్, 3, 4వ స్థానంలో వరుసగా అమర్ ఉజాలా, దైనిక్ భాస్కర్ ఓకే పత్రికలు నిలిచాయండి. సో టైమ్స్ ఆఫ్ ఇండియా వచ్చి 11వ స్థానంలో ఉంది. సో ఈ బిట్ ఇంపార్టెంట్ అండి. ప్రాంతీయ భాషా పత్రికల్లో ఈనాడు 4th ప్లేస్లో ఉంది. ఇంకే పత్రిక ఉందండి 1st ప్లేస్లో? 1st ప్లేస్లో వచ్చేసి, అన్నిటికంటే 1st ఉన్న ప్లేస్లో వచ్చేసి దైనిక్ జాగరణ్. ప్రపంచ అగ్రశ్రేణి రిటైల్ సంస్థల్లో రిలయన్స్ రిటైల్కు 8వ స్థానము లభించింది. 189 అండి. సో ప్రపంచ అగ్రశ్రేణి 250 రిటైల్ సంస్థల జాబితాలో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్కు 189th పొజిషన్ వచ్చిందండి. సో డెలాయిట్ గ్లోబల్ నివేదిక ప్రకారం 2015-16లో ఈ సంస్థ యొక్క ఆదాయం 59.2% పెరిగింది. 2016 ఆర్థిక సంవత్సరంలో 250 అంతర్జాతీయ రిటైల్ దిగ్గజాల ఆదాయం $44 ట్రిలియన్. నెక్స్ట్, ఏ రాష్ట్రంలో 11.48 కోట్ల టన్నుల బంగార నిక్షేపాలు ఉన్నట్లుగా భౌతిక శాస్త్రవేత్తలు తెలిపారు. సో రాజస్థాన్ రాష్ట్రంలో 11.48 కోట్ల టన్నుల బంగార నిక్షేపాలు ఉన్నట్లుగా భౌతిక శాస్త్రవేత్తలు కనుగొన్నారండి. ఓకే, సో ఇవి ఎక్కువగా బన్స్వారా, ఉదయ్పూర్ నగరాల్లో కేంద్రీకృతమైనట్లు వెల్లడించారు. భూమికి 300 అడుగుల లోతుల్లో బంగార నిక్షేపాలు ఉన్నట్టు కనుగొన్నారు. నెక్స్ట్, ముంబై పూణేల మధ్య హైపర్ లూప్ నెట్వర్క్ని స్థాపించేందుకు అమెరికా ఒప్పందానికి 8 కోట్లతో ప్రాజెక్ట్ని చేపట్టనున్నారు. సో ముంబై పూణేల మధ్య హైపర్ లూప్ నెట్వర్క్ని స్థాపించేందుకు అమెరికా ఒప్పందానికి 20,000 కోట్లతో ప్రాజెక్ట్ని చేపడుతున్నారండి. సో మహారాష్ట్ర ప్రభుత్వంతో 2018 ఫిబ్రవరి 18 ఒప్పందం చేసుకుందండి. దాదాపు 20,000 రూపాయల కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ని 2021 నాటికి పూర్తి కానుంది. సో దీనివల్ల ఏంటంటే ముంబై పూణేల మధ్య ప్రయాణ సమయం అనేది 3 గంటల 20 నిమిషాలకు తగ్గుతుందండి.
సో ఈ యొక్క హైపర్ లూప్ నెట్వర్క్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? ముంబై మరియు పూణేల మధ్య. నెక్స్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ కార్యాలయంను ఎక్కడ ప్రారంభించారు? సో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ కార్యాలయం వచ్చేసి బీజేపీ అండి. సో దీని యొక్క ప్రధాన కార్యాలయాన్ని దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ ఢిల్లీలో ప్రారంభించారు. ఎక్కడ? ఢిల్లీలో ప్రారంభించారండి బీజేపీ యొక్క ప్రధాన కార్యాలయాన్ని. ఓకే, ఇది వచ్చేసి 170 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. ఇది ప్రపంచంలోనే ఇప్పటి వరకు నిర్మించిన అతిపెద్ద రాజకీయ పార్టీ కార్యాలయం. సో ఈ పథకం చాలా ఇంపార్టెంట్ అండి, దీని గురించి కొంచెం ఫోకస్ చేయండి. ప్రపంచంలోనే అతిపెద్ద వైద్య పథకం ఆయుష్మాన్ భారత్ కింద ఎంతమంది పేదలు లబ్ధి పొందుతున్నారు? సో ఆయుష్మాన్ భారత్ పథకం కింద 50 కోట్ల మంది ఓకే పేదలు లబ్ధి పొందుతున్నారండి. సో ఈ ఆయుష్మాన్ భారత్ పథకం ఏంటో చూద్దాం. సో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వైద్య పథకం ఆయుష్మాన్ భారత్. జాతీయ ఆరోగ్య భద్రతా పథకం పేరుతో అమలు చేసే ఈ బృహత్తర కార్యక్రమాన్ని మోడీ కేర్గా వ్యవహరిస్తున్నారు. సో ఈ పథకంలో చేసి తొలి దశలో 10 కోట్ల నిరుపేద కుటుంబాలకు చెందిన 50 కోట్ల మంది ప్రజలు ఇందులోకి ఈ పరిధిలోకి వస్తారు. అంతిమంగా 130 కోట్ల మందికి విస్తరించాలనేది ప్రభుత్వ లక్ష్యం. సో ఇందులో భాగంగా జబ్బు పడిన వారికి 5 లక్షల విలువైన ఆరోగ్య సేవల్ని పూర్తి ఉచితంగా అందజేస్తారు. దేశంలో సాలీన ఆరోగ్య సేవల కోసం 5 లక్షల కోట్లు ఖర్చు అవుతుందండి. 60% మందికి పైగా ప్రజలు చికిత్సల కోసం సొంతంగా ఖర్చు చేస్తున్న నేపథ్యంలో ప్రజలను రక్షించడానికి ఈ యొక్క పథకం తెచ్చారు. సో అర్హుల ఎంపిక ఎలా జరుగుతుందో చూద్దాం. సో ఆయుష్మాన్ భారత్ పథకంలో అర్హుల ఎంపికకు 2011 సామాజిక ఆర్థిక కుల జనాభా గణన ఆధారం. ఈ గణనలో ఏంటంటే దారిద్ర్యకు దిగునున్న వారి వివరాలు పక్కగా ఉన్నాయన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకం అమలుకు ఆ సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించింది. సో ప్రతి కుటుంబానికి 5 లక్షల వార్షిక వైద్య ఖర్చులు చెల్లిస్తారండి. కుటుంబ సభ్యుల గరిష్ట సంఖ్యపై పరిమితి లేదు. సో కుటుంబం మొత్తానికి 5 లక్షలు లేదంటే ఒక వ్యక్తికి 5 లక్షలైనా ఉపయోగించుకోవచ్చు. సో ఈ పథకం కింద లబ్ధిదారులు ఎలాంటి ప్రీమియం చెల్లించక్కర్లేదండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60-40 ఒకే రేషియోలో ఆ మొత్తాన్ని సమకూరుస్తాయి. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఏంటంటే ఈ వాటా 90:10 నిష్పత్తిలో ఉంటుంది. సో ఇది వచ్చేసి కేంద్ర ప్రాయోజిత పథకం అండి. సో దీని అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా పథకాన్ని ట్రస్ట్ ద్వారా అమలు చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే, ఆరోగ్యశ్రీ. సో ఆయుష్మాన్ భారత్లో భాగంగా ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించడానికి 2022 నాటికి దేశవ్యాప్తంగా 150 లక్షల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం అండి. ఇండియన్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్లో సింధు ఏ పథకాన్ని సాధించారు? సో ఇండియా ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్ అండి సింధు గారు సింధుని ఓడించి అమెరికాకు చెందిన బివెన్ జాంగ్ గెలిచింది. సో ఈ టోర్నీలో వచ్చేసి పివి సింధుకి రజత పథకం లభించింది. ఓకే, 2017 ఈ టైటిల్ని సింధు గెలిచిన విషయం తెలిసిందే. సుభాష్ చంద్రబోస్ జయంతిని ఏ రోజున జరుపుకుంటారు? సో జనవరి 23 సుభాష్ చంద్రబోస్ జయంతిని జరుపుకుంటారు. సో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి జనవరి 23 జరుపుకుంటారండి. 1897 జనవరి 23 బెంగాల్ ప్రెసిడెన్సీలోని ఒరిస్సా డివిజన్ కటక్లో జన్మించారు సుభాష్ చంద్రబోస్ గారు. 1945 ఆగస్టులో 18th మరణించారు. 1938 సుభాష్ చంద్రబోస్ హరిపురా జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి, ఇండియన్ హిస్టరీలో అడిగే ఛాన్స్ ఉంది. సో ఆజాద్ హింద్ ఫౌజ్ని ఎవరు ఏర్పాటు చేశారు? 1943 సుభాష్ చంద్రబోస్ గారు. మహిళా రెజిమెంట్కు ఝాన్సీ రెజిమెంట్గా పేరు పెట్టి కెప్టెన్ లక్ష్మీ సెహగల్కు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. నెక్స్ట్, సుభాష్ చంద్రబోస్ ప్రముఖ నినాదాలు వచ్చేసి చెలో ఢిల్లీ, నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను. ఈరోజుకి లాస్ట్ బిట్ అండి, 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం ఎంత శాతం వృద్ధి రేటుని నమోదు చేస్తుందని
ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది 7.3% అండి. సో 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం 7.3% వృద్ధి రేటును నమోదు చేస్తుందని ప్రపంచ దేశాల వృద్ధి అంచనాలతో కూడిన నివేదికను వరల్డ్ బ్యాంక్ విడుదల చేసింది. సో రాబోయే 2 ఆర్థిక సంవత్సరాల్లో 7.5% వృద్ధి రేటును సాధిస్తుందని అంచనా వేసింది. సో పెద్ద నోట్ల రద్దు, వస్తుసేవల పన్ను అమలు లాంటివి అవరోధాలు సృష్టించినప్పటికీ 2017-18లో భారత్ 6.7% వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేసిందండి. సో ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుగు ఎంసీక్యూస్ విత్ ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.